హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు తోట గురించి మాట్లాడుకుందామండి ఈ టెట్ టు డిఎస్సికి సంబంధించి పరీక్షలలో పాఠాలు అవి ఏ ఇతివృత్తానికి సంబంధించినవి లేదా ఏ ప్రక్రియకు సంబంధించినవి అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి దానికోసం మూడవ తరగతి పాఠ్యాంశాలు ఏ ఇతివృత్తానికి సంబంధించినవి ఏ ప్రక్రియకు సంబంధించినవి అలాగే ఎవరు దాని కవి ఎవరు అనే దాని గురించి ఈరోజు మన వీడియో అండి చూడండి ముందుగా ఇక్కడ మూడవ తరగతి పాఠ్య పుస్తకంలో విషయ సూచికలోకి వస్తే తొమ్మిది పాఠ్యాంశాలు ఇచ్చాడండి పదోది పునశ్చరణ ఇచ్చాడు ఈ తొమ్మిది పాఠ్యాంశాలు వాటి ఇతివృత్తాలు ప్రక్రియ మరియు వాటిని రచించినది ఎవరో కవి ఎవరో తెలుసుకుందామండి మొదటి పాఠం వచ్చేసరికి తెలుగు తల్లి ఈ మొదటి రెండు పాఠాలు సంసిద్ధతా పాఠాలుగా ఇచ్చాడండి ఈ తర్వాత ముందు పిల్లల్ని సంసిద్ధుల్ని చేసి తర్వాత మనం మామూలుగా పాఠ్యాంశాలు చెప్పుకోవటానికి మొదటి రెండు నెలలు సంసిద్ధతా పాఠాలుగా ఇచ్చారు తెలుగు తల్లి ఇది దీని ఇతివృత్తం వచ్చేసరికి దేశభక్తి దేశభక్తిని గురించి చెప్పటము ప్రక్రియ ఇది ఒక గేయం దీని రచించింది శ్రీశ్రీ గారు రచించారు తర్వాత రెండవ పాఠం మర్యాద చేద్దా మర్యాద చేద్దాం అనేది ఇతివృత్తం హాస్యం ప్రక్రియ వచ్చేసరికి ఇది కథ పరమానందయ శిష్యుల కథ అనమాట దీన్ని పరమానందయ కథల్లో నుంచి తీసుకున్నారు మూడో పాఠం వచ్చేసరికి మంచి బాలుడు దీని ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ గేయ కథ దీనిని ఆలూరి బైరాగి గారు రచించారు తర్వాత నాలుగో పాఠం అండి నా బాల్యం ఇతివృత్తం కళలు ప్రక్రియ ఆత్మకథ దీనిని షేక్ నాజర్ రచించారు ఐదో పాఠం పొడుపు విడుపు ఇది భాషాభిరుచి ఇతివృత్తం భాషాభిరుచి భాష మీద అభిరుచిని పెంచడానికి ఇచ్చారు ఇది ప్రక్రియ వచ్చేసరికి సంభాషణ పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారండి సంభాషణ దీనిని చింతా దీక్షితులు రచించారు ఆరో పాఠం వచ్చేసరికి మే మేక మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం ప్రక్రియ కథ ఇది చందమామ కథల్లోంచి తీసుకున్నారు దీనిని రచించింది బాపట్లకు చెందిన ఆర్ శకుంతల ఆవిడ రచించిన చందమామ కథల్లో నుంచి ఈ మే మే మేకపిల్ల అనే దాన్ని తీసుకున్నారండి ఇది ఇతివృత్తం వచ్చేసరికి పరస్పర సహకారం ప్రక్రియ కథ తర్వాత ఏడో పాఠం పద్యరత్నాలు పద్యరత్నాలు అంటే పిల్లలలో నైతిక విలువలని పెంపొందించడానికండి అండి ఇతివృత్తం వచ్చేసరికి నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు ఇవి ఇందులో ఐదు ఐదుగురు కవులను పరిచయం చేశారు మనకి వేమన శతకం సుమతి శతకం గువ్వలచన్న శతకం ఇలా ఐదు వేమన బద్దెన గువ్వలచన్నడు జంధ్యాల పాపయ్య శాస్త్రి దువూరి రామిరెడ్డి ఈ ఐదుగురు ఉన్నారండి ఇందులో తర్వాత ఎనిమిది మా ఊరి ఏరు ఇది ఇతివృత్తం వచ్చేసరికి ప్రకృతి వర్ణన గేయం ప్రక్రియ అనేది గేయం ఇతివృత్తమేమో ప్రకృతి వర్ణన దీనిని మధురాంతకం రాజారాం గారు రచించారు తర్వాత తొమ్మిదవ పాఠం తొలి పండుగ ఇతివృత్తం వచ్చేసరికి సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ కథనం ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను గురించి మన ఉగాది పండుగ మనం ఏమేం చేస్తాం ఎలా చేస్తాం అనే దాని గురించి వివరించారండి ఇతివృత్తం వచ్చేసరికి సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ వచ్చేసరికి కథనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్